किलवर पांडे शो, आज हम फिर से आपके सामने हाजिर हैं वकील साहब का नेक्स्ट सीन लेके। एक्चुअली इसके पहले हमने देखा था इंटरवल सीन में कि पवन कल्याण जी मान चुके हैं कि वो उस केस को लेने वाले हैं एंड वो उन तीनों लड़कियों को इंसाफ दिलाएंगे। तो फिर एक्चुअली अभी देखना काफ़ी इंटरेस्टिंग एंड एक्साइटिंग है मेरे लिए कि वो कैसे इस केस को लड़ने वाले हैं एंड उनके एंड फिर जो ओपोनेंट लॉयर होगा उनके बीच में कैसे कैसा बहस होगा, वो सब देखने में बहुत मज़ा आएगा एक्चुअली। तो आइए दोस्तों देखते हैं क्या होता है इसमें। गाड़ी उड़ रहा है पर సొసైటీలో కూడా కొందరు ఆడవాళ్ళు అణచివేతకి బలవుతున్నారు అండ్ ఇట్స్ వెరీ సాడ్ బట్ ఇలాంటి వాళ్ళ సేఫ్టీ కోసమే ఉన్న చట్టాలని ఇంకా బలంగా చేసుకుని ఇంకొన్ని కొత్త చట్టాలని మనం క్రియేట్ చేసాం లైక్ నిర్భయ దిశ. దురదృష్టవశాత్తు ఈ చట్టాలని కూడా అడ్డం పెట్టుకుని కొందరు ఆడవాళ్ళు అమాయకమైన మగాళ్ళని ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్స్ట్రా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ ఇలాంటి వాళ్ళు వెనకేసుకుని ఎలాగైనా ఈ కేసును గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపెన్డ్ ఇన్ దిస్ కేస్. ఆన్ మే 4th వేముల పల్లవి తన ఫ్రెండ్స్ తో మిడ్ నైట్ రోడ్డు మీద లిఫ్ట్ అడిగింది. తన ఫ్రెండ్ కి తెలిసిన అమ్మాయిని ఒకే ఒక కారణంతో వంశీ లిఫ్ట్ ఇచ్చాడు. బట్ కారు ఎక్కంగానే ఆకలిస్తుందంటే మానవతా దృక్పథంతో చరించి తను వెళ్తున్న రిసార్ట్ కి డిన్నర్ తీసుకెళ్లాడు. అక్కడ ఈ అమ్మాయి సెక్షువల్ అడ్వాన్సెస్ చేసింది వంశీ నిరాకరించాడు. బట్ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ రేప్ కేసు వేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా వంశీ వినలేదు. దాంతో అతని మీద దారుణంగా తల మీద కొట్టి చంపడానికి ప్రయత్నించి ఆ తర్వాత అమ్మాయి తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి పారిపోయింది. Of trying to extort by inflicting grievous injuries section 324 and attempt to murder section 307. And the point to be noted here, your honor, is ilanti chattalni durvinyogam chestu abbayilni bali teeskuntunna ilanti ammayilu stree jatike kalantam, your honor. Ilanti vallaki ghatinaati ghatinanga shiksha vidinchali. That's all, your honor. Mr. Sachidev మీరు ఇచ్చిన భాషను చాలా మంచిగా వినసొప్పుగా ఉంది. తెలుగు మీద మంచి జబర్దస్త్ పట్టు కూడా సంపాదించిండ్రు, అందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. ఎదురుగా వెండి తెర లేకపోయినా ఒకట్టు కథని కళ్ళ కట్టడి చూపించిండ్రు. ఎంతైనా మీరు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కదా. రానా సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. ఇక్కడున్న పోలీసులు కూడా వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పల్లవి ఇచ్చిన కంప్లైంట్ ని పక్కన పెట్టి వంశీ పెట్టిన కేసు మీద చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇవరాను వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పల్లవిని తన ఫ్రెండ్స్ ని బెదిరిస్తూనే ఉన్నారు. ఇవరాను
ఇక్కడున్న శివ బండ్రితో పాటు ఇంకిద్దరు కలిసి పల్లవిని కిడ్నాప్ చేసి కార్లు ఇంకొక మారు లైంగిక దాడి జరిపారు. నా క్లయింట్ పైన పెట్టి ఒక తప్పుడు కేసు. ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ విండిక్టివ్ లిటిగేషన్ యువర్ ఆనర్. అసలు పెట్టాల్సిన కేసులు సెక్షన్ 354 అవుట్ రేజింగ్ ద మోరిస్టీ ఆఫ్ ఉమెన్, సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, సెక్షన్ 362 కిడ్నాపింగ్, సెక్షన్ 340 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ యువర్ ఆనర్. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. వరుసగా చిలక చెప్పినట్టు సెక్షన్లు చెప్పినంత మాత్రాన శిక్ష పడదు వకీల్ సాబ్. దర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ యువర్ ఆనర్. PW1 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరళ గారిని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. ప్రొసీడ్. మేడం, మీరు ఏ బేసిస్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? సార్, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అబ్బాయిలు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. పాపం ఆడపిల్లలు కదా అని నేను డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోకుండా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన. గుడ్. నేను వెళ్ళి ప్రకృతి రిసార్ట్ లో విచారిస్తే తీరా తేలింది ఏంటంటే సంఘటన జరిగిన టైంలో ఈ అమ్మాయిలు ఆడనే ఉన్నారు సార్. అందుకే అబ్బాయిలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఛార్జ్షీట్ ఫైల్ చేసిన. సరే, బట్ ఇమ్మీడియట్ గా పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, ఈ అమ్మాయి పరారులో ఉంది సార్. యువర్ ఆనర్. క్రిటికల్ ఆర్టరీ కట్ అయి ఉంటే వంశీ చనిపోయి ఉండే వాడని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. PW2 రిసార్ట్ వెయిటర్ శ్రీనివాస్ ని స్టాండ్ లో పిలవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్, వంశీ మీద అటాక్ చేసింది ఆ అమ్మాయేనా? అవును సార్, ఆ అమ్మాయే. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు. వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. సార్ సార్, మేము నార్మల్ డ్రెస్సులు వేసుకున్నాం సార్. డోంట్ స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ టర్న్, యుల్ గెట్ యువర్ ఛాన్స్. సో అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సులను బట్టి వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు అర్థమైంది? అవును సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నందాజీ, ఇంకా అలాంటిది ఏం ప్రూవ్ అవ్వలేదు. వకీల్ సాబ్, నేను ఏది తిప్పి తిప్పి అడగ కరెక్ట్ పాయింట్ పట్టుకుని స్ట్రేట్ గా లాగ్తా. రిలాక్స్. మీరు చెప్పండి. కొంచెంసేపు అయ్యాక పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి. పరిగెత్తికెళ్లేసరికి ఈ ముగ్గురు అమ్మాయిలు పారిపోతున్నారు. ఆ సారదాలకి పెద్ద దెబ్బ తగిలింది, మొహమంతా రక్తం. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్ వేముల పల్లవి, మీ మీద చాలా సీరియస్ అభియోగాలు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రొసీడ్. సార్, మీరు చెప్పిందంత అబద్ధం. అందరు అబద్ధాలు చెప్తున్నారు సార్. ప్లీజ్ రైట్ ద అక్యూజ్డ్ హస్ ప్లీడెడ్ నాట్ గిల్టీ. దిస్ సెషన్ ఆఫ్ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్. ఉన్న అన్ని ఎవిడెన్స్ లు మా వైపే ఉన్నాయి, సో ఈ కేసు నిలబడదు. లెట్స్ ఫినిష్ దిస్ ఫాస్ట్. డబ్బు కోసమే ఇది చేసామని అమ్మాయిని ఒప్పుకోమని చెప్పు, శిక్ష తగ్గేలా చేస్తాను. నీకు కేసులు రావని టెన్షన్ పడకు, నా దగ్గరకు వచ్చి వచ్చి కాంచన్ ద్వారా నీ కాలు ముక్తాన్ని గులాంగిరి చేయాలా? నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు, జనం కోసం నిలబడే వకీల్. తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. ఇది స్వార్థం, నాది ధర్మం. ये स्पोर्ट का स्टार्ट फर्स्ट सीन है एक्चुअली. इसके बाद और इंटरेस्टिंग सीन्स आने वाला है, बट एक्चुअली अगर हम बीच से देखते तो मुझे ठीक से समझ नहीं आता कि क्या चल रहा है. इसीलिए मैंने सोचा कि थोड़ा फर्स्ट सीन से ही देखे कि क्या है. तो इसमें हमने देखा कि दोनों ने अपना सच आगे रखा है. सच तो सिर्फ तो लड़कियों का ही है, बट इन्होंने भी जो अपना एक स्टोरी बना के
जज के सामने रखा है कि झूठ था जो भी, वो सब जज के सामने रखा एंड उन्होंने सच जज के सामने रखा है, लेकिन अभी कुछ भी प्रूव नहीं हुआ है, अभी और केस चलने वाला है। तो अभी जब ब्रेक हुआ है कोर्ट का, तो पवन कल्याण जी बैठ के चाय पी रहे हैं, तो प्रकाश रथ जी आते हैं, आके ट्राई कर रहे हैं कि कुछ एक करके केस जल्दी रफा दफा कर लें, कि तुम उनसे मनवा दो कि पैसा के लिए किए, मैं देख लूँगा कि उनको ज़्यादा से ज़्यादा सज़ा ना हो, एंड तू भी डर मत, तुझे और केस मिलेंगे, तू मेरे पास आ जाना करके कुछ कुछ तो ट्राई कर रहे थे उनको सलटाने के लिए कि केस जल्दी ख़त्म हो जाए एंड वो अब जीत जाए। पर उस समय जो डायलॉग्स आ रहे हैं पवन कल्याण जी, डायलॉग्स तो मतलब एक के बाद एक, मतलब दो तीन डायलॉग था एक्चुअली, सच को लेके, सच्चाई को लेके, एंड बहुत अच्छा था, अच्छा लिखा गया एक्चुअली, राइटिंग बहुत अच्छा लगा मुझे। अब इसके आगे और इंटरेस्टिंग सीन्स आने वाला है, तो आई एम रियली एक्साइटेड अब तो, कि कैसे ये केस बढ़ने वाला है एंड प्रकाश राज जी क्या उन पे अटैक करने वाले, ऑफकोर्स वर्बल अटैक, एंड पवन कल्याण जी कैसे उसको डिफेंड करेंगे या फिर एक्ट करेंगे उसके ऊपर, बहुत अच्छा रहेगा। लेट्स सी आगे वाले सीन्स में देखते कैसा रहता है ये सब। हम तो बहुत एक्साइटेड है अभी इसको लेके। तो ठीक है फ्रेंड्स, नेक्स्ट वीडियो में मिलते हैं एक और वकील साहब के रिएक्शन को लेके, तब तक के लिए बाय, टेक केयर।